టీపీసీసీ కమిటీలో అనర్హులకు చోటు కల్పించారని కాంగ్రెస్ నేత దామోదర రాజనరసింహ అన్నారు. అసలైన కాంగ్రెస్ నేతలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ ఇప్పుడు చాలా దీనస్థితిలో ఉందని తెలిపారు. బలహీన వర్గాలకు పార్టీలో గుర్తింపు లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యకర్తల్ని డిమోరల్ చేసే విధంగా కొనసాగుతుందని చెప్పారు. కష్టపడే వారికి కాదు కోవర్టులకే గుర్తింపు ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్లో గత 8 ఏళ్లుగా కొత్త రోగం మొదలైందని దామోదర చెప్పారు. కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ ఉపనాయకులు కాంగ్రెస్ నమ్ముకున్న కుటుంబాల వల్లనే ఈ రోజు ఒక ఆశ తోటి కాంగ్రెస్ చేసిన గొప్ప కార్యాలు కార్యక్రమాలు సంక్షేమము అభివృద్ధి మమ్మల్ని మళ్ళీ బతికిస్తది అనే ఒక చివరి ఆశ తోటి ఉన్నాము. కానీ ఈ రోజు పార్టీలో జరుగుతున్న పరిణామాలు నాయకులకు కాంగ్రెస్ కు సేవ చేసిన నాయకులకు దళితులే గాని బీసీలే గాని మైనారిటీసే గాని వీళ్ళకు గుర్తింపు దొరుకుతలేదు న్యాయం జరుగుతలేదు కాంగ్రెస్ ను ఏదో ఒక జాగల లోపము జరుగుతున్నది అది అన్నాయి.